ఆయన ఒక్కళ్ళే ఇండస్ట్రీ ఇట్లిచ్చారు, బట్ ఒక్కళ్ళే నిర్మాతగా ఎవరైనా ఇండస్ట్రీ ఇస్తారు, బట్ ఆయన శిక్షణలో పెరిగిన బన్నీవాస్ గారు ఒక గీతంలో చేస్తారు, నేను ఒక బేబీ తీస్తాను. మన ధీరస్ ఒక ఇప్పుడు అంబాజీపేట చేస్తాడు, అలాగే వంశీ ఒక అంటే తానే కాకుండా తన పక్కనున్న వాళ్ళు కూడా ఉచ్చ స్థానానికి వెళ్ళే విధంగా, తన ఫ్యామిలీ కాకపోయినా ఎక్కడ టాలెంట్ ఉన్నా అది నా ఫ్యామిలీ అనే భావించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈస్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లరవింద్ గారు. ఎందుకంటే మాటలు చెప్పడం చాలామందికి ఇదే, బట్ వాళ్ళ జేబులో డబ్బులు పెడతాం, వాళ్ళ మీద డబ్బులు పెట్టి సినిమా చేయించడం అనేది చాలా 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 రేర్ క్వాలిటీ. సో అలాంటి క్వాలిటీ ఉన్న అరవింద్ గారు ఎప్పటికీ అలా లెజెండ్లా ఉండాలని. ఇప్పుడు తెలుగు సినిమా చాలా ఉచ్చ స్థితిలో ఉంది, మొన్న పొంగల్కి కంటెంట్ మీద వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ అయింది, అలాగే ఎవరెస్ట్ దగ్గర లాంటి మన మెగాస్టార్కి పద్మవిభూషణ్ అవార్డ్ దక్కింది. సో ఈ స్థాయిలో ఇలా కంటెంట్ అనేది ఒక స్టార్గా వెళుతున్న క్రమంలో ఈ ఫిబ్రవరి 2nd అంబాజీపేట రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫిబ్రవరి 1st అందరికి కూడా పెయిడ్ ప్రీమియర్ వేసేస్తున్నాం, అంటే అది సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చే కాన్ఫిడెన్స్. ధీరజ్ నాకు బ్రదర్ లాంటి వాడు, ఎందుకంటే తనది చాలా లక్కీ హ్యాండ్. సిద్ధు గారితో చేసిన డీజే టిల్లు అయితే అంటే కానీ 100 crores గ్రాసర్ మా దర్శక వజ్ర సాయిరాజ్ గారు వెళ్ళిపోయారు, ఆయన మాకందరికీ 100 crores పిలిపించారు బేబీకి, దానికి కూడా కో ప్రొడ్యూసర్ ఆయన. సో నాకు బ్రదర్ లెక్క. అలాగే శిరీష కూడా చాలా క్లోజ్ పర్సన్. ఇప్పుడు రష్మికాతో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. ధీరజ్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇతర సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, పంపిణీదారులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పను, కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే 1st copy చూశాను ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఫిబ్రవరి 2nd ఈ బ్యాండ్ బ్రాండ్గా మారి ఆల్ సెంటర్స్ గట్టిగా సౌండ్ చేయబోతుంది. గుర్తుంచుకోండి, ఈ సినిమా పేరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.